1985లో 35 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలా. తర్వాత 95లో రామారావు గారు చనిపోయిన తర్వాత ఒకసారి కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం కమ్యూనిస్టులతో, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ఇట్లా ప్రతి ఎన్నికకి ఒక పొత్తు జరుగుతూ ఉంది. అంటే ఎన్నికకి ముందు ఒక మాట మాట్లాడుతున్నాం, ఎన్నిక తర్వాత ఈ పొత్తులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వేరే పొత్తుకు వెళ్తూ ఉన్నాం. దీని మూలాన ఏమవుతుందంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లుతుంది. మీరు ఉదాహరణ చూసుకున్నట్టయితే 2004లో 47 సీట్లు పరిమితం అయ్యాం, పోటీ వారాలని ప్రకటించారు, కరెక్ట్గా 47 సీట్లు వచ్చినాయి. తర్వాత 2009లో ఊరంతా ఏటీఎం కార్డులు పంచాం, 90 సీట్లు వచ్చినాయి, మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. 2009 తర్వాత మళ్ళీ చెప్పాను, జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డా? కారణం ఏంటి? ఎవరు ఆపేశారా ఆయన్ని? 10 సంవత్సరాల క్రితం కెరీర్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ 10 ఏళ్ళు ఎందుకు కనపడలా? ఎందుకు నల్లపోసైపోయాడు? అదేవిధంగా 2014లో మళ్ళీ బీజేపీతో జనసేనతో కలిసి పోటీ చేశాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? 3 ఏళ్ళు ఉన్నాం. మళ్ళీ ధర్మ పోరాట దీక్షను దిగాం. ఈ ధర్మ పోరాట దీక్షలు వద్దు, ఇవన్నీ కూడా తప్పు, కేంద్ర ప్రభుత్వం చేయగలేనని చేస్తూ ఉంది అని సునీత చౌదరి గారు లాంటి వాళ్ళు చెబితే విన్నారా? బాజా భజంత్రులు మోసేవాళ్ళు, లేకపోతే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, అన్న ఒక పార్టీలో తమ్ముడు ఒక పార్టీలో ఉండేవాళ్ళు, వియంకుళ్ళిద్దరు 2 పార్టీల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రకరకాల సలహాలు ఇచ్చి బీజేపీతో ఉన్న సంసారాన్ని చెడగొట్టి జనసేనను దూరంగా పెట్టి ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. ఏ ఎన్నికలో అయినా తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిందా? ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత బలం లేకుండా ఎందుకు పోయింది? ఇటువంటి విపరీత విధానాల వల్లే కదా. ఇవన్నీ ఎవరు చెబుతారు? చెప్పడానికి ఎవరు మిగలసలా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.